ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. యెషయా గ్రంథము 66:2. సహోదరి సహోదరులారా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనము దీవించబడాలన్నా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలన్నా మనము చేసే పనులన్నింటిలో విజయాన్ని సాధించాలన్నా దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎవరితో ఉంటాడో ఆయన స్పష్టంగా తెలియజేశాడు, నేను వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని. ప్రియులారా, మనము వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనుచు దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. దేవుడు దీనులను రక్షణతో అలంకరించును, ఆయన గర్విష్ఠులను అణిచివేస్తాడు అని వ్రాయబడి ఉంది. ఇద్దరు మనుష్యులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను నుండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించాడు. సహోదరి సహోదరులారా, వీరిద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? దేవుని దృష్టిలో వీరిద్దరిలో ఎవడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు? అతని కంటే ఇతడు, అనగా పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని వ్రాయబడి ఉంది. పరిసయ్యునిలో తాను నీతిమంతున్ననే గర్వముంది, కానీ సుంకరి విరిగి నలిగిన హృదయము గలవాడై తగ్గింపు తత్వముతో నేను పాపిని అని పశ్చాత్తాపడ్డాడు. దేవుడు విరిగిన హృదయము గలవారికి ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుడు మనలను పిలిచిన పిలుపునకు తగినట్లుగా జీవిస్తూ దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనుచు దేవుని చేతి క్రింద దీన మనస్కులమై ఉందాం అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వినయము గల మనస్సు మాకివ్వండి, తగ్గింపు తత్వము కలిగి జీవించడం మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.